రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టు రట్టైంది. హైదర్గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా చేస్తున్నారు కేటగాళ్ళు. అనూజ్ ఇమ్లీ క్యాండీ జెల్లీ పేరుతో ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు నిర్వాహకులు. వాటికి ఆకర్షణీయమైన స్టిక్కరింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ జిహెచ్ఎంసీ అధికారుల నుంచి అనుమతులు పొందకుండా చాక్లెట్స్ తయారు చేస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ చాక్లెట్స్ తయారు చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సాయికిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయికిరణ్ చెప్పండి, చిన్నపిల్లలు తినే చాక్లెట్స్ కల్తీ చేస్తున్నారు, ఎవరు వీళ్ళు, అధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి చర్యలు ఉన్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, రాజేంద్ర నగర్ అత్తాపూర్ లోని రాధాకృష్ణ నగర్ లో ఈ సుప్రజా ఫుడ్స్ అనేటువంటి పేరుతో ఈ కల్తీ చాక్లెట్ల తయారీ గోదాం అక్కడ ఉంది. సో స్థానికులు దీనిపైన విపరీతమైన కంప్లైంట్స్ చేస్తున్నారు. అయినా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, స్థానిక జిహెచ్ఎంసీ అధికారులు వారికి అనుమతి ఇవ్వకుండా కూడా అక్కడ నడుపుతున్నారు. సో ఇవి రసాయనకరం, పూర్తిగా హానికరం, అలాగే అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో అక్కడ తయారు చేస్తున్నటువంటి చాక్లెట్స్ ను పిల్లలంతా కూడా తిని అనారోగ్య బారిన పడతారు. అక్కడ చూస్తుంటే చాలా దుర్గంధభరితమైన వాసన కావచ్చు, కుళ్ళిపోయిన పదార్థాలు, ఇవన్నిటిని ఉపయోగించి చిన్న చిన్న పిల్లలు తినేటువంటి చాక్లెట్స్ ను తయారు చేస్తూ మార్కెట్ లో విక్రయం చేసి సొమ్ము తీసుకుంటున్నారు. సో ఒక మూలన అంటే ఎవరు రారు, అక్కడ పోలీసులు రారు కావచ్చు, ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఇట్లాంటి వ్యాపారం చేస్తున్నారు. సో దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులంతా డిమాండ్ చేస్తున్నారు.